హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది పోస్టులతో రెండు నోటిఫికేషన్లు రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు మొత్తం పదకొండు వందలకి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అదే హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మన సొంత రాష్ట్రాల్లోనే సొంత జిల్లాలోనే ఉంటుంది ఇంకా ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత ట్రేడ్ టెస్ట్లు అన్నీ కూడా ఢిల్లీ వెళ్ళి మీరు ఎగ్జామినేషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది పోస్టింగ్ కూడా మనకి ఢిల్లీలోనే ఉంటుంది సో చాలా మంచి రిక్రూట్మెంట్స్ ఇవి సో ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా చూసి ఇక్కడ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేవారు రిజిస్టర్ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఈ మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అయ్యి ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఏంటి హైట్ ఎంత ఉండాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆ వీడియోలో చెప్పాను సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియో చూసి మీరు అప్లై అయితే చేయండి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే త్వరలోనే గ్రేడ్ టూ ఐసిడిఎస్ సూపర్వైజర్ల భర్తీ అని చెప్పేసి మంత్రి సత్యవతి గారు వెల్లడించడం జరిగింది మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఐసిడిఎస్ సూపర్వైజర్లను సీఎం కేసీఆర్ శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని త్వరలో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలపడం జరిగింది ఒప్పంద సూపర్వైజర్లను క్రమబద్ధీకరణ రెగ్యులర్ చేయడాన్ని హర్షిస్తూ శనివారం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ టీఆర్ఎస్కేవి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ప్రతినిధులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిస్ క్షీరాభిషేకం చేశారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రేట్ టూ సూపర్వైజర్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసినటువంటి వారిలో అర్హులను ఎంపిక చేసి ఆ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు సో దీనికి సంబంధించి ఆవిడైతే హామీ ఇవ్వడం జరిగింది గ్రేట్ టూ సూపర్వైజర్ల భర్తీకి సంబంధించి సో త్వరలో నోటిఫికేషన్ ఐ మీన్ వారికి సంబంధించి క్రమబద్ధీకరణ జరిగే అవకాశం అయితే ఉంది ఇంకా మనకి సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సిద్దిపేటలో కలపడంతో సింగరేణి జాబ్స్కు నాన్ లోకల్ అయ్యిండ్రు లోకల్ రిజర్వేషన్ కోల్పోయినటువంటి ఎనిమిది మండలాల నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నుంచి విడదీయడంతో నష్టం తమను లోకల్స్గా పరిగణించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జిల్లాల పునర్విభజన ఎనిమిది మండలాలకు సంబంధించి నిరుద్యోగులకు నష్టం తెచ్చిపెట్టింది ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాల నుంచి తీసి సిద్దిపేట జిల్లాలో కలపడంతో ఆయా మండలాలు నిరుద్యోగులు మండలాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు సింగరేణి ఏరియాకు నాన్ లోకల్స్గా మారిపోయారు దీంతో వారు సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ ఉద్యోగాల్లో లోకల్ రిలే రిజర్వేషన్కి సంబంధించి రిజర్వేషన్ పొందేటువంటి ఛాన్స్ కోల్పోయారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గతంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చేరియాల మద్దూరు కుమరవెల్లి అలాగే దూల్మిట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ కోహెడ బెజ్జంకి అలాగే అక్కన్నపేట మండలాలను జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో కలిపింది సింగరేణి జాబ్ జాబ్స్కి సంబంధించి వీరిని లోకల్గా పరిగణిస్తామని చెప్పిన ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఈ మండలాలను నాన్ లోకల్ కేటగిరీలో చూపడంతో ఆయా మండలాల నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఉన్నటువంటి నూట డెబ్బై ఏడు పోస్టులో తొంభై శాతం ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే కేటాయించారు ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కేటాయించిన విషయం మనకు తెలిసిందే సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ లోకల్గా మార్చడం అన్యాయం అని చెప్పేసి వారు అంటున్నారు నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాలోని పాత మండలాలన్నీ లోకల్ కేటగిరీలోకి రావాలి కానీ ఆన్లైన్లో సిద్దిపేటలోని ఎనిమిది మండలాలను నాన్ లోకల్ కేటగిరీలో చూపుతున్నారు ఇది అన్యాయం దీంతో భవిష్యత్తులో సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగాలలో మేము నష్టపోవాల్సి వస్తుంది ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మా మండలాలను లోకల్ కేటగిరీలోకి మార్చాలి అప్లికేషన్ గడువును పెంచాలి అని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తున్నట్లు మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణకు కసరత్తు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు జూనియర్ డిగ్రీ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు శనివారం ఇక్కడ ఒప్పంద అధ్యాపకులతో ఆయన సమావేశమయ్యారు జూనియర్ డిగ్రీ కాలేజీల ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఆరున జీవో జారీ చేశారని కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ఆ అంశం కొలిక్కి రాలేదని వివరించారు సో ఇటీవల కోర్టు కేసు కొట్టివేతతో ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని అయితే కింది కోర్టులో కేసు ఓడిన వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారని చెప్పేసి తెలిపినట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా త్వరలో డిగ్రీ ఎంటీఎస్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం జరిగింది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టైమ్ స్కేల్ విధానంలో పనిచేస్తున్నటువంటి పదహారు మంది అధ్యాపకుల ఒక రంగం సిద్ధమైనట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా జాబ్ ఇప్పిస్తామంటూ మోసం పదహారు మంది నుంచి అరవై ఐదు లక్షల వసూలు ముగ్గురు మహిళలపై పోలీసులకు బాధితుల ఫిర్యాదు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు జాబ్ ఇస్తా ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి ముగ్గురు మహిళలు మొఠా భారీగా దీనికి సంబంధించి డబ్బులు వసూలు చేసినటువంటి ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగినట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరు కూడా మనీ అయితే పే చేయకండి ఇంకా పోరుబాటులో వీఆర్ఏలు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది రెవెన్యూ సదస్సులకు దూరం దశలవారీగా ఆందోళనకు కార్యాచరణ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో వారి డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి వారైతే ధర్నాలు చేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా ఢిల్లీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి పద్నాలుగు వందల నలభై ఒక్క పోస్టులు హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎనిమిది వందల యాభై యాభై ఏడు పోస్టులు రిలీజ్ అయ్యాయి నేను వీడియో స్టార్టింగ్లో నుంచి చెప్పాను సో అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వచ్చింది సో ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మిదానీ నుంచి కూడా మరొక నోటిఫికేషన్ వచ్చింది అసిస్టెంట్ అసోసియేట్ పోస్టులకి సంబంధించి సీడాక్ నుంచి కూడా పన్నెండు పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి ఈరోజు అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయ